హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బాయ్ గాయత్రి. ఈరోజు వచ్చేసి నేను మీషో నుంచి పార్సల్ తెప్పించానండి. శారీ కవర్స్ ఇవి, ఈకామ్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చిందండి. దీని ప్రైస్ వచ్చేసి 309. చూడండి 309. పార్సల్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చాయి. కావాలి అయితే పింక్ కలర్ ఆర్డర్ చేశానండి. ఏ కలర్ వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాము. ఓపెన్ చేద్దామండి. 24 కవర్స్ అండి. 24 కవర్స్ వచ్చేసి 309 పడింది. పింక్ కలరే వచ్చాయి చూడండి, పింక్ కలర్ వచ్చాయి. క్వాలిటీ ఎలా ఉందో చూద్దాము. పర్లేదండి, కొంచెం పర్లేదు. క్లాత్ వచ్చేసి కొద్ది పలచగా ఇచ్చాడు, కొద్ది మందం ఇచ్చింటే బాగుంటుందనేమో. చూడండి కొద్ది పలచగా ఉంది, కనిపిస్తుంది కదా. ముందరైతే ఈ విధంగా కవర్ అండి. వచ్చి జిప్ లాక్ సిస్టమ్ అండి. చూడండి జిప్ లాక్ మాదిరి శారీస్ మనము పట్టు చీరలు లాంటి పెట్టుకోవాలనుకున్నప్పుడు సింగిల్ సింగిల్ పెట్టుకోవచ్చు అండి. శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఒక కాల్ పెట్టేసుకుంటే మనం ఎప్పుడన్నా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వెతకకుండా మొత్తము శారీ ఇదే కవర్లో పెట్టేసి ఉంటాం కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు మనము. టైం కూడా సేవ్ అవుతుంది. అక్కడ ఎక్కడికైనా మనము ఊర్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు కవర్ కవర్తో అట్లే పెట్టేసుకుంటే మనకు బట్టలు కూడా నలగకుండా ఉంటాయండి. కాకపోతే కుట్టు అనేది కొద్ది లూజ్ కుట్టు ఇచ్చాడండి. చూడండి మనం దీనిపైన ఇంకో స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. చుట్టూ ఈ విధంగా ఇలా చుట్టూ కుట్టు వేసేసుకుంటే మనకు ఎక్కువ రోజులు ఉంటుందండి, లేదంటే తొందరగా చినిపోతుంది అనుకుంటా. ఇవి మొత్తం అయితే 24 ఉన్నాయి అండి. కౌంట్ చేద్దాము. 2 సెట్స్ మాత్రం పంపించాడండి. 12 ఒక దాంట్లో, 12 ఒక దాంట్లో. ఇప్పుడు కౌంట్ చేద్దాము. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి అండి. ఒక ప్యాకెట్లో వచ్చేసి 12 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మొత్తం 24 అండి. 24 కవర్స్ వచ్చాయి. మనం ఇలాంటి 2 సెట్లు అయితే మొత్తం బీరువా అంతా సరిపోతాయండి. మనకి పట్టు చీరలు వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటే బాగా సరిపోతుందండి. పట్టు చీరలకి వేరే శారీస్ కూడా పెట్టు, మన ఫ్యాన్సీ శారీస్, పట్టు శారీస్ ఏవైనా పెట్టుకోవచ్చు అండి మనము. ఎందుకంటే పట్టు ఎక్కువ పెట్టుకుంటే మేలండి, నలిగిపోకుండా ఉంటాయి. మామూలు డైలీ వేర్ అయితే మామూలు పెట్టుకోవచ్చు అవి. పట్టు ఫ్యాన్సీ అయితే మనకు నలగకుండా ఉంటాయి, ఎక్కడికైనా తీసుకోవడం క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను శారీ పెట్టి చూపిస్తాను ఏ విధంగా పెట్టాలో. ఇప్పుడైతే నేను శారీ పెట్టి చూపిస్తాను అండి ఏ విధంగా అనేది. ఫస్ట్ ఒక కవర్ తీసుకుందాము. జిప్ ఓపెన్ చేయాలండి. ఈ విధంగా శారీ ఉంటుంది కదా మన పట్టు శారీస్, ఏమైనా ఫ్యాన్సీ శారీస్ ఏవైనా సరే అండి. ఇలాంటి కుచ్చులు కూడా ఎక్కడ బీరువాలో తగులుకుంటాయి కదండి, పోతుంటాయి కదా. ఇలా కవర్లో పెట్టుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుంది. ఈ విధంగా వచ్చేసి ఐరన్ మడతలు కూడా పోవండి. శారీస్ అనే కాదండి, జెంట్స్వి కూడా ప్యాంట్ షర్ట్ ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు అలా ఐరన్ పోతుంటాయి కదా షర్ట్లు. ఒకవేళ పూజలకు వెళ్ళాలనుకున్నప్పుడు మనము పంచ కండుగా అవి పెట్టుకుంటాం కదండి, అవి కూడా ఫోల్డింగ్ పోకుండా ఐరన్ పోకుండా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా శారీ బ్లౌజ్ పెట్టేసినామంటే మనకి ఏ శారీ అనేది కూడా బయట కనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ కవర్ కాబట్టి మనకు బయట కనిపిస్తుంటుంది. ఇది ఈజీగా తీసేసుకోవచ్చు అండి మనం బీరువాలో నుంచి కూడా, కబోర్స్లో నుంచి బీరువాలో నుంచి. చూడండి కొద్దిగా అయితే కవర్ అయితే కొద్దిగా పలచగా ఉంది, కానీ నాట్ బ్యాడ్ అండి, చాలా బాగానే ఉంది. 309 to 224 వచ్చాయి కదా. ఈ విధంగా పెట్టేసుకోవచ్చు మనం, సింగిల్ సింగిల్ పెట్టేసి. బ్యాగ్లో కూడా ఇలాగ పెట్టుకోవచ్చండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా వేరే ఊర్లోకి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో కూడా మనం ఇలాగ ప్యాక్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫోల్డింగ్స్ పోవండి. ఇందులో 2 శారీస్ కూడా పడతాయండి, చూపిస్తాను. ఏమంటే కొద్దిగా కంఫర్ట్గా ఉండదండి. చూడండి ఇంకో శారీ పెట్టి చూపిస్తాను నేను. ఈ విధంగా 2 శారీస్ కూడా పెట్టుకోవచ్చు అండి. 2 శారీస్, 2 బ్లౌజెస్ పెట్టుకోవచ్చు మనము. కాకపోతే ఒక్కొక్క కవర్లో ఒక్కటి పెట్టుకుంటే మనకు బాగుంటుందండి. చూడండి 2 కూడా ఈజీగా పట్టేస్తాయండి. 2 శారీస్ కూడా ఈజీగా పట్టేస్తాయి. చూడండి నేను ప్రెస్ చేసి ఏం పెట్టలేదండి, ఈజీగా పెట్టేశాను. 2 శారీస్ పెట్టేస్తాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం వర్క్ శారీస్ ఉంటాయి కదండి, ఏమన్నా మనము డిజైనర్ శారీస్ చేయించుకుంటాం కదా, అవి ఎలా పెట్టాలో చూపిస్తాను.
ఈ విధంగా డిజైనర్ శారీస్ ఉంటాయి కదండి మనం డిజైన్ చేయించుకునేవి. ఇవి ఏమంటే కుందన్స్ ఊడిపోతుంటాయి అనుకుంటాం కదా మనము, ఇలాంటి ఇక్కడ శారీ శారీ తగిలి కూడా ఊడిపోతుంటాయి కదా, మనం కవర్లో పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటాయండి. చూడండి శారీ మొత్తం ఉన్నాయి కదా, కవర్లో పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటాయండి. పెట్టి చూపిస్తాను ఈ విధంగా తీసేసుకొని, ఇది కూడా కొద్దిగా ఇలా పెట్టుకుంటే మనకు ఈజీగా పడుతుందండి. ఇదైతే చాలా హెవీగా ఉందండి, శారీ కూడా చాలా హెవీగా ఉంది. ఇదైతే సింగలే పడుతుందండి, డబుల్ టూ శారీస్ అయితే పట్టం ఇందులో, ఎందుకంటే శారీ కొద్దిగా హెవీగా ఉంది కదా. చూడండి హోల్డింగ్స్ ఎక్కడ లేకుండా మనం నీట్గా ఇలా అనుకొని జిప్ వేసేసుకోవడమే అండి. చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకుంటే ఈజీగా క్యాప్ పెట్టుకోవచ్చండి మనము. కుందన్స్ అవి ఏమి ఊడిపోతాయని మనకు భయం ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ మనం కుట్లు వేసుకోవాలండి, చాలా డెలికేట్గా ఉన్నాయి కుట్లు వచ్చే, స్టిచ్ అనేది చాలా దూరం చేస్తాం కాబట్టి కుట్లు వేసుకోవాలి మనం పని. చూడండి ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ప్యాంటు షర్ట్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు అయితే పెడదామండి. షర్ట్ అయితే చాలా లెంత్ ఎక్కువ ఉంది కదండి, కవర్ కంటే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి దీని వచ్చేసి 3/4 వేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకొని ఇవి కూడా ఐరన్ మార్కులు మడతలు అవేం పోవండి, ఈ విధంగా ప్యాక్ చేసేసుకున్నాము. జర్నీలకైతే చాలా బాగుంటాయండి కవర్స్, ఇవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము తీసుకుపోవడానికి ఈజీ క్యారీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇవి పిల్లలకి కూడా పెట్టచ్చండి, అబ్బాయిలవి అమ్మాయిలవి పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. మనకు తీసుకోవడానికి కూడా ఈజీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హడావిడిగా ఉండకుండా కవర్ ఏది వాళ్ళకి పెట్టి దేనికి షర్ట్కు ప్యాంటుకు దేనికి కాదు సపరేట్ పెట్టేస్తే, శారీస్కి వీటి పాటు సపరేట్ పెట్టేసుకుంటే మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఏమైనా యాక్సెసరీస్ కూడా పెట్టుకోవచ్చండి ఇందులో మనము. చూడండి ఈ విధంగా అంటే ఫోల్డింగ్స్ కూడా ఐరన్ పోవండి, ఐరన్ ఫోల్డింగ్స్ ఏం పోవు, ఈ విధంగా ఈజీగా ఉంటుంది మనం తీసుకోవడానికి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం ప్యాక్ చేసి పెడుతున్నాము, ఈజీగా క్యారీ చేస్తూ వెళ్ళచ్చు. చూడండి ఇలా దేనికైనా సపరేట్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందండి మనకు తీసుకోవడానికి. బీరువాలు కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు మనము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ లింక్ వచ్చేసి శారీ కవర్స్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరన్నా కావాలంటే అక్కడి నుంచి పర్చేస్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను, అంతకు సెలవు అండి, నమస్తే.